విద్యార్థులకు పరీక్షలు రద్దు. రాత పరీక్షల ద్వారా మూల్యాంకనం రెండో తరగతి దాకా విద్యార్థులకు ఒత్తిడితో కూడిన అదనపు భారంగా ఉంటుందని, మూడవ తరగతి నుంచి ఈ పరీక్షలు నిర్వహించవచ్చని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అయితే తెలిపిందన్నమాట. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జాతీయ విద్యా విధానం పరిధిలో జాతీయ స్థాయి సిలబస్పై యోగ్యతను అయితే ఈ విధంగా అంటే ఫ్రేమ్వర్క్ని అయితే రూపొందించారు. సో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల మూల్యాంకనానికి రెండు విధానాలను కమిటీ సూచించింది. పిల్లల పరిశీలన, తమ అభ్యాస అనుభవంలో వారు రూపొందించే కళాకృత్యాల విశ్లేషణ ద్వారా ఓ అంచనాకైతే రావచ్చని పేర్కొంది. అంటే విద్యార్థులు వారి అభ్యసన పద్ధతిలో ఉండే వైవిధ్యాన్ని మూల్యాంకనం గుర్తించాలి తప్ప వారికి ఎగ్జామ్స్ పెట్టి రాతపూర్వకంగా గుర్తించాల్సిన అవసరం లేదని చెప్పింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం చూసుకున్నట్లయితే ఒకటి నుంచి రెండో అంటే 0 నుంచి 2 తరగతి వరకు కూడా ఎవరికి ఎగ్జామ్స్ అయితే ఉండవన్నమాట. ఇక నెక్స్ట్ ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ సారథ్యంలోని ఎన్సీఎఫ్ కమిటీ 6 నుంచి 8 తరగతుల మధ్య దశలుగా మధ్య దశగా గుర్తిస్తూ తరగతి గదుల్లో అంచనా పద్ధతులపై మరికొన్ని సూచనలు అయితే చేసిందనమాట. ప్రాజెక్టులు, చర్చలు, ప్రజెంటేషన్లు, ప్రయోగాలు, పత్రికల తయారీలతో అభ్యసన అంచనా జరగాలని చెప్పేసి, అంటే వీరికి కొన్ని మార్కులు ఇట్లు కేటాయించాలని, ఓన్లీ రాయడం మాత్రమే కాదని చెప్పారు. సో ఆ తర్వాత ఏమో రెండో దశలోనేమో 9 నుంచి 12 తరగతి సమగ్ర మూల్యాంకనం అయితే ఉండాలని, వీరందరి దగ్గర కంపల్సరీ ఇక్కడ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ ఎగ్జామ్స్ అయితే వీరికి ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా తొందరలో వీరందరూ కూడా ఎగ్జామ్స్ అయితే రద్దు కాబోతున్నాయి. ఇక్కడ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి.